హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగున్నామండి. అండ్ మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఊరికి వచ్చిన నెక్స్ట్ డే షూట్ చేసిందండి. ఈ వీడియోలో మా అమ్మ డిఫరెంట్గా చేసిన ఫిష్ కర్రీ అండ్ మా పిల్లలు చేసే అల్లరి అండ్ పల్లెటూరి వాతావరణము, పొలాలు, నేచర్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించానండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఫిష్ అమ్మే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఏంటంటే తిరిగి అమ్ముకుంటారు. సో మీకు ఈ ఇక్కడ ఫిష్ క్లియర్గా చూపిస్తున్నాను, మీకు తెలిస్తే కనుక వాటి పేర్లు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ చేపలే అన్నమాట మేము తీసుకొని కూర చేసింది. సో దానికి ఇంకా ప్రాణం ఉంది, గిలగిల కొట్టుకుంటుంది. సో మనకి సిటీలో ఏంటంటే కొంచెం ఆక్సిజన్ పెట్టి ఐస్లో కానీ అలా వాటర్లో వేసి అమ్ముతారు, అయినా సరే అవి మనకి ఇక్కడ ప్రాణం ఉన్నట్టు తెలియదు. కానీ ఇక్కడ చెరువు నుంచి పట్టుకొచ్చిన ఒక 3-4 గంటల తర్వాత కూడా మనకు చేపలు ఇలా కనిపిస్తాయి. అయిన మంచి టేస్ట్ ఉంటాయని చెప్పేసి ఈ ఫిష్ తీసుకున్నాం మేము. ఇందులో 3 రకాల చేపలు ఉన్నాయండి. ఇది ఒకటి ఒక 2 కేజీస్ ఉంది, ఇది ఒక రకం చేప. అండ్ మిగతావన్నీ వచ్చేసి మిగతా 2 రకాలు. సో అవేంటో చెప్పమన్నాను కదా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవి క్లీన్ చేయడానికి ఏంటంటే కొంచెం వరిపిండి వేస్తారు, ఆ తర్వాత ఉప్పు వేసి ఒక 1/2 అవర్ అలా వదిలేస్తారనమాట. సో అలా అయితే ఫిష్లో ఫిష్ పైన ఉన్న పొట్టు త్వరగా వచ్చేసి క్లీన్ అయిపోతుంది, అందుకని చెప్పి ఇలా ప్రాసెస్ ఇలా ఉంటుంది క్లీన్ చేసే విధానము. అండ్ మనకు సిటీలో అంటే ఆల్మోస్ట్ క్లీన్ చేసి ముక్కలు చేసి ఇస్తారు, సో మనం వండుకోవడమే ఆలస్యము. కానీ ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు క్లీన్ ఏం చేసి ఇవ్వరు, క్లీన్ చేయని వాళ్ళు చేయరా అని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసి ఇవ్వమంటే మటుకు చార్జ్ చేస్తారు 10-20 అట్లా. కాకపోతే మా ఇంట్లో అయితే అందరికీ ఫిష్ కానీ చికెన్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడం బాగా వచ్చు అనమాట. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫిష్ ఎక్కువే తింటారు ఇంట్లో. సో మొత్తానికి ఇలా అమ్మమ్మ తాతతో కలిసి మా పెద్దోడు క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ మేము కొని 1 అవర్ అయిందండి, అయినా సరే దాని ప్రాణం పోలేదు. సో ఫైనల్గా ఇలా ఉంటాయి అన్నమాట, పిండి ఉప్పు వేసి కొద్దిసేపు పట్టించి ఇలా నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెడితే మనకు ఫిష్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఫిష్ కర్రీ రెడీ అవ్వడానికి, రెడీ చేయడానికి మా అమ్మ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది. సో ఇక్కడ మ్యాక్సిమం వంటలన్నీ కట్టెల పొయ్యి మీదనే చేస్తాము, కాకపోతే బాగా వర్షం పడేసరికి పొయ్యి మొత్తం తడిచింది అన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా గ్యాస్ స్టవ్ మీదనే చేయాల్సి వచ్చింది. కాకపోతే గ్యాస్ స్టవ్కి కట్టెల పొయ్యికి తేడా ఏంటంటే అదేంటో తెలియదు, కానీ కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు మాత్రం చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నా కర్రీస్ బాగాలేవు అనేసి అలా ఇక్కడికి వచ్చినప్పుడు 2 ముద్దలు ఎక్కువ తినడము, టేస్ట్ బాగుందని చెప్పడము అట్లా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఊళ్ళో డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు, అక్కడ ఎందుకంటే ఆల్రెడీ అవి పట్టి ఒక 10-12 గంటల పైన అయి ఉంటాయి కదా, సో తొందరగా విరిగిపోతాయి అని చెప్పేసి అక్కడ పులుసు మరిగిన తర్వాత వేస్తాం కదా ముక్కలు. కానీ ఇక్కడ నార్మల్గా చికెన్ మటన్కి ఎలా అయితే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఎలా అయితే మ్యారినేట్ చేసి పెడతామో అలాగే వేసి కలుపుకొని పెడతారు. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫిష్ కర్రీ చేయడం కూడా, పెద్ద పనే అనిపించదు. క్లీన్ చేయడం దగ్గర నుంచి వండేదాకా పెద్ద పని ఏమనిపించదు. Thank you.
మొత్తానికి మా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఫిష్ కర్రీ అన్నం కాకపోతే ఫిష్ కర్రీని వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే నెక్స్ట్ డే తినడం మంచి టేస్ట్ ఉంటుందండి. అంటే ఈవినింగ్ వండుకొని మార్నింగ్ తినడం కానీ, మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తినడం, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫిష్ కర్రీ. ఇంకా వీళ్ళ గూల స్టార్ట్ అయిపోయింది మా పిల్లలు. సిటీలో ఏంటంటే నాలుగు గూడల మధ్య ఉండి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. మా నార్మల్గా అయితే కిందికి వెళ్ళి కాసేపు సైకిల్ తొక్కడం కానీ ఇలాంటివన్నీ ఆటలు ఆడుకొని వస్తారు. ఇక్కడికి వస్తే ఇంకా మన మాట వినరు అసలు. ఒక కాలు ఒక చోట కూడా ఉండదు వీళ్ళకి. అసలు ఆల్మోస్ట్ ఇంట్లో కన్నా ఎక్కువ బయటనే తిరుగుతారు. చెట్లు, కోళ్ళు, మేకలు, ఆవులు అనేసి ఇంకా ఎక్కువ బయట తిరగడమే ఉంటుందండి వీళ్ళు. ఇంకా మేము కూడా ఏమీ ఆపము, ఎందుకంటే అక్కడ ఎలాగో కట్టేసినట్టే ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఎంజాయ్ చేయాలి అనేసి మేము కూడా ఏమీ అనము. అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి పొలంలో ఉంటుందండి. సో తేళ్ళు, పాములు, కప్పలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు ఏది అంటే ఏది కరుస్తుందో ఏది కుడుతుందో ఇలాంటివన్నీ ఏం తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళను చూసుకుంటూ ఉండాలి. సో మొత్తానికి మా వన్ డే ఇలా గడిచిపోయిందండి. అసలు డే అనేది తెలియట్లేదు అన్నమాట. సో మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.